నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం తో పాటు స్పార్క్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిలా ఉన్నారు వర్త్ మాట్లాడతాం హలో వినిల గారు నమస్తే నమస్తే గీతాంజలి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఎస్ యా అబ్విస్ బాగుంటగా కనబడుతున్నాను డెఫినెట్ గా మీ రోల్ చాలా ఉంది తగ్గుతున్నాను అంటే గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను నేను సో అండ్ ఇంకొంతమంది చాలా చాలా డౌట్స్ అడిగారు అందులో సమ్మర్ కి సంబంధించే రకరకాల డైట్స్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం కదా కంప్లీట్ గా లిక్విడ్ డైట్స్ అని ఉంటాయి కంప్లీట్ గా ఫుడ్ తీసుకునేవి అని కొన్ని ఉంటాయి అందులోనూ ఇంకొంతమంది అయితే ఏమీ తీసుకోకుండానే కొన్ని ఉంటాయి వన్ మీల అని ఇలా రకరకాల డైట్స్ చూస్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైట్స్ వల్ల వెయిట్ లాస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీదే వెళ్దాం ఆ తర్వాత నాకున్న డౌట్స్ అన్ని అడిగేస్తాను లిక్విడ్ డైట్స్ ఉంటాయి చాలా క్యాలరీ డెఫిషియన్సీ డైట్స్ ఉంటాయి ఓన్లీ హనీ వాటర్ డైట్స్ ఉంటాయి ఓన్లీ ఎగ్ డైట్ ఉంటది ఓన్లీ చికెన్ డైట్ ఉంటది ఓన్లీ ప్రోటీన్ డైట్ ఉంటది ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్ డైట్ ఉంటది సో అన్ని డైట్స్ ఏది ఏ డైట్ వల్ల అంటే ఏ డైట్ వల్ల అయినా వెయిట్ లాస్ అవుతుంది ఏ డైట్ వల్ల వెయిట్ నిలబడతాయి దట్ ఈస్ ద మెయిన్ అండర్లైన్డ్ పాయింట్ ఏ ఏ డైట్ చేస్తే వెయిట్ నిలబడుతుంది వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ వినిలా వచ్చిందంటే వెయిట్ లాస్ ఏ మాట్లాడుతుంది అని వెయిట్ లాస్ని ని ట్యాక్ చేసుకొని మీ డయాబెటిక్ మీ ఇన్సులిన్ లెవెల్స్ మీ థైరాయిడ్ లెవెల్స్ మీ పీసీఓడి లెవెల్స్ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ మీ ఫ్యూచర్ హెల్త్ ఇవన్నీ మీ కిచెన్లోనే ఉన్నాయి ఓకే సో మీరు రెగ్యులర్గా ఏమి యూస్ చేసి మీరు వెయిట్ లాస్ అవుతే అవే యూస్ అవి కొంచెం క్వాంటిటీ పెంచితే ఆ వెయిట్ లాస్ అయినవి నిలబడతది ఓన్లీ ఫ్రూట్స్ మీరు జీవితాంతం ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉంటారా అలా ఉండలేం కదా ఓన్లీ హనీ వాటర్ తాగి లిక్విడ్ జ్యూసెస్ తాగి ఉండగలమా నో వే ఉండలేం సో ఓన్లీ వన్ వీక్ ఒక లిక్విడ్ డైటే చేసేసి ఒక త్రీ కేజెస్ తగ్గుతారు స్టాప్ చేసి స్టాప్ చేసి త్రీ ఫోర్ కేజెస్ తగ్గంగానే స్టాప్ చేసిన వెంటనే ఇమీడియట్ గా టూ త్రీ కేజెస్ పెరుగుతారు ఒక్క పూట కార్బ్స్ ఇంటేక్ అంటే రైస్ ఇంటేక్ అవ్వగానే వాటర్ అటెన్షన్ అయిపోతుంది సో డెఫినెట్గా ఒక బ్యాలెన్స్డ్ ఒక న్యూట్రిషనిస్ట్ని కానీ ఒక డైటీషియన్ కానీ కన్సల్ట్ అయ్యి జాయిన్ అయ్యి ఒక మీల్ ప్లాన్ తీసుకొని మీ బాడీ ఎంత మీ బిఎంఐ ఎంత మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి మీ ప్రీవియస్ హెల్త్ హిస్టరీ ఏంటి అన్నీ తీసుకొని మీరు ప్రాపర్గా మీల్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఆ వెయిట్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు మీరు వెయిట్ తగ్గటం ఇంపార్టెంటా మెయింటైన్ మెయింటైన్ చేయటం ఇంపార్టెంటా అంటే తగ్గిన ఐదు కేజీలు కూడా మెయింటైన్ చేయటమే ఇంపార్టెంట్ కదా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గి అనేది ఇబ్బంది కాబట్టి సో అదే అడుగుతారు అంటే ఏ డైట్ అయితే మనల్ని కరెక్ట్ గా వెయిట్ లాస్ చేయించి మెయింటైన్ చేయిస్తుందో అదే డైట్ ఎందుకంటే మనం ఇప్పుడు రైస్ అయితే పూర్తిగా మానేలేం అంటే కాబ్స్ ని పూర్తిగా క్లోజ్ చేయలేము అంటే కాబ్జ్ అంటే రైస్ ఒకటే కాదు మనం వెజిటబుల్స్ లో కూడా కాబ్స్ ఉంటాయి చాలా ఉన్నాయి వెజిటబుల్స్ కాబ్జే ఫ్రూట్స్ కాబ్జే సో ఆ కాబ్స్ బేస్ గా పెట్టుకొని రైస్ అనే కాఫ్ అంటే మినిమైజ్డ్గా బాగా ఎనర్జీ ఇచ్చే ఇప్పుడు మనకు ఒక ఇంట్లో జనరేటర్ ఉంటుందిరా జనరేటరు కరెంట్ ఉంటే ఆన్ అవుతుందా కరెంట్ పోతేనే ఆన్ అవుతుంది అవును సో మన బాడీకి కూడా ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ ని తగ్గిస్తే అప్పుడు ఎనర్జీ లెవెల్స్ ని బాడీలో ఉండే ఫ్యాట్ ని యూజ్ చేసుకుంటూ జనరేటర్ ఆన్ అవుతుంది సో జనరేటర్ ఆన్ అవ్వాలి ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకి బాధ తెలుస్తుంది జనరేటర్ తీసే ఇన్వర్టర్ ఉన్నవాళ్ళు కరెంట్ ఉన్నప్పుడు ఇన్వర్టర్ ఓన్లీ ఛార్జే అవుతుంది అంటే మీరు తింటున్నప్పుడు అది ఛార్జింగ్ లోనే ఉంటది ఫ్యాట్ సో తినప్పుడు అది తినప్పుడు అంటే కరెంట్ పోయినప్పుడు ఎప్పుడైతే ఇన్వర్టర్ ఎలా ఆన్ అవుతుందో అలానే మనం మనం ఫుడ్ కొంచెం ఎనర్జీ ఇచ్చే ఫుడ్ తగ్గించినప్పుడు మన బాడీలో ఉండే ఫ్యాట్ ని బాడీ యూస్ చేసుకొని మన బాడీలో ఉండే ఫ్యాట్ సెల్స్ ని తగ్గించుకుంటూ ఫ్యాట్ సెల్స్ పూర్తిగా పోవు ఓకే ఇమీడియట్ గా మనం ఎక్కువ మనం ఏ ఫుడ్ అయితే కట్ చేసేసి అంటే కొంతమంది ఓన్లీ ప్రోటీన్ ఓన్లీ ఫ్రూట్ డైట్ ఓన్లీ లిక్విడ్ డైట్ ఇవన్నీ చేసి వెంటనే ఫ్యాట్ సెల్ ఇలా క్లోజ్ చేసి కంప్రెస్ అయిపోతుంది అంతే డెడ్ అవ్వదు అది మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ మనం కాఫ్జ్ ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి ఎనర్జీ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఇమీడియట్ గా అవి రీబౌన్స్ అవుతాయి ఓకే సో అందుకని 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 ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ తో ఎప్పుడు మీ ఇన్సులిన్ ని ఎప్పుడైతే మీరు మినిమైజ్ చేసుకుంటారో పడుకునే టైంకి ఎవరైతే ప్రాణాయామం ఎక్కువ చేస్తారో వాళ్ళకు కూడా బాగా రిజల్ట్స్ ఉంటాయి మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ రాదర్ దాన్ ఎనీథింగ్ అండ్ ఇందులో ఇప్పుడు నాకు అన్నట్టుగా సమ్మర్ అన్నాం కాబట్టి ఏమైనా లిక్విడ్స్ తోటే డైట్ చెప్పరా మాకు కంప్లీట్ గా ఫుడ్ అంటే మా మేమే చెప్తున్నాం అసలు కంప్లీట్ గా ఫుడ్ ఏ వద్దు ఒక పూట తిన్నా చాలు గానీ మిగతా పూటలు అన్ని కూడా మాకు లిక్విడ్స్ తో ఏమైనా సాధ్యం అవుతుందా అని అడుగుతున్నారు సో ఆ పాసిబిలిటీ ఉందా అండి నేనైతే ఒక సాలిడ్ అన్నా పెడతాను ఓకే ఎందుకంటే మళ్ళీ తర్వాత మెయింటెనెన్స్ వెళ్ళంగానే సాలిడ్ ఫుడ్స్ ని పూర్తిగా స్టాప్ చేసేసి నేను మళ్ళీ సాలిడ్ ఫుడ్ వెళ్ళంగానే అది మళ్ళీ డబల్ ఇంక్రీజింగ్ ఇంక్రీజింగ్ రేట్ ఎక్కువ రేషియో ఎక్కువ అవుతుంది సో అందుకని కొంతమందికి లిక్విడ్ డైట్స్ అంటే క్యాలరీస్ ని కట్ చేయను సీడ్స్ నట్స్ ఉండే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ పెడతాను అంటే క్యాలరీస్ అలానే ఉంటాయి క్యాలరీస్ ఎక్కడా తగ్గిను సో సాలిడ్ ఫుడ్ కూడా ఒక ఒక దానిలో ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా ఉంచి కాబ్జ్ మినిమైజ్ చేసి సో దాన్ని మనం పెడతాం సో దాన్ని బట్టి మనం మెయింటెనెన్స్ అంటే మనము డైట్ చేసేటప్పుడు మెయింటెనెన్స్ వెయిట్ మెయింటైన్ ఎలా అవుతుంది అనే దృష్టిలో పెట్టుకొని డైట్ మనం చేయాలి ఓకే వినీల్ గారు ఈ డైట్స్ విషయానికి వస్తే గనక లిక్విడ్స్ చాలా మంది లిక్విడ్ ఉంటే చెప్పండి మాకు వాటర్ ఎక్కువ తీసుకోలేకపోతున్నాం ఏదన్నా ఆల్టర్నేట్ రిప్లేస్మెంట్ ఏమైనా ఉందా వాటర్ కా వాటర్ కాకుండా ఇంకేమైనా తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సో ఏమైనా పాసిబిలిటీ ఉందా డెఫినెట్లీ అంటే కొంచెం ఒక వన్ మనం గా త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి సమ్మర్ వచ్చిందంటే ఫైవ్ అవుతుంది కొంతమంది సిక్స్ కూడా తాగొచ్చు సో ఒక్కొక్క లీటర్ బాటిల్లో ఒకసారి చియా సీడ్స్ కలుపుకోవచ్చు ఒకసారి కీరాని బాగా మిక్సీ చేసి కీరా కరివేపాకు మిక్సీ చేసి దాంట్లో వేసి లైట్ గా మనం రాక్ ని వేసేసి అది తీసుకోవచ్చు లైట్ గా ലോ എവർക്കായി ലോബി ഉണ്ടെങ്കിൽ വാലക്കൊക്കെ ടിപ്പ് చక్కగా ఒక స్పూన్ హనీ వేసుకొని కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని కొంచెం కీర ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు మిక్సీ వేసేసి లైట్ గా ఒక రెండు టూ స్లీ స్లైసెస్ ఆఫ్ కీర మరి ఎక్కువ కాదు అది దానిలో కలిపేసుకొని జస్ట్ షేక్ చేసుకొని ఆ వాటర్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి దానిలో చియా సీడ్స్ కూడా కలుపుకోవచ్చు చియా సీడ్స్ లో కూడా క్యాలరీస్ ఉంటాయి చియా సీడ్స్ మంచిదా అంటే మంచిదే బట్ అవి కూడా క్యాలరీ కౌంటర్ ని చూసుకుంటూ మనం తీసుకోవాలి సో ఆ చియా సీడ్స్ ని కూడా వేసుకొని చక్కగా వన్ లీటర్ అలా వన్ లీటర్ ఇంకొక వన్ లీటరు షుగర్ ఉండే వాళ్ళు నానబెట్టిన మెంతుల్ని వేసుకొని అంటే తాగేటప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతాయి సో వెళ్ళిపోతాయి కాబట్టి మనకు అది చేదుతనము అలా సో అది ఒక వన్ లీటరు ఆ ఇంకొక లీటరు అంటే షుగర్ లేని వాళ్ళు కూడా తాగొచ్చు మన బాడీలో ఇన్సులిన్ రేషియో ఎప్పుడైతే గా ఉంటుందో అప్పుడు మనం వెయిట్ ఆబ్వియస్ గా తాగుతాయి మెయిన్ ఇన్సులిన్ మెయిన్ మెయిన్ బాడీలో సో నెక్స్ట్ నార్మల్ గా జీలకర్ర కొంచెం ఆ చియా సీడ్స్ కొంచెం మింట్ లీవ్స్ ఇవన్నీ కూడా పేస్ట్ లా చేసేసుకొని కలుపుకొని ఒక ఒక లీటర్ తక్కువ మోతాదులో పేస్ట్ రాక్ సాల్ట్ వేసేసుకొని జస్ట్ చాలా మందికి ఈ టైంలో సోడియం లెవెల్స్ డౌన్ అవుతాయి ఎక్కువ బయట ఎండలో అయిపోతూ అయిపోతుంది బయటకు ఎక్కువ తిరుగుతూ ఉన్నా ఎండలో అటు ఇటు తిరుగుతున్నా కూడా కొంచెం లైట్ గా ఎక్కువ వాడకూడదు సమట్ లైట్ గా ఆ టేస్ట్ కోసం అంటే ఓన్లీ వాటర్ ప్లెయిన్ వాటర్ తాగలేను అన్న వాళ్ళకి ఇవి ఒక టిప్స్ సో అంటే ఇవి వెయిట్ లాస్ కూడా తోడ్పడతాయి కాబట్టి తీసుకోవచ్చు అనమాట ఖర్జూరం వాటర్ ఎండు ఖర్జూరం నానబెట్టుకుని దాన్ని పేస్ట్ చేసుకుని ఒక రెండు ఖర్జూరాల్ని దాన్ని ఆ వాటర్ లో కలుపుకొనేసి వాటర్స్ కూడా వేసేసుకొని చక్కగా తాగేసేసి కొంతమందికి డైలీ కొబ్బరి నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది సో కొబ్బరి నీళ్ళు తాగొచ్చు నా డైట్ లో కూడా కొబ్బరి నీళ్ళు ఇంక్లూడ్ చేస్తాను కాఫీ టీ తాగే వాళ్ళు కాఫీ టీ లేకపోతే అసలు చాలా మంది రోజు ఐవెన్ ఆప్షన్స్ ఐదర్ కాఫీ టీ ఐదర్ కొబ్బరి బొండం ఐదర్ ఏదన్నా ఫ్రూట్ అన్నా లేకపోతే టెల్లింగ్ ఆల్ థింగ్స్ ఇన్ వాయిస్ నోట్స్ సో అవి నేను కంపల్సరీగా ఇంక్లూడ్ చేస్తాను ఈ ఎండాకాలం కర్డ్ అనేది తగ్గిస్తాను కాబట్టి వెయిట్ లాస్ లో ఓన్లీ వెయిట్ లాస్ లోనే తగ్గిస్తాను కాబట్టి సో డెఫినెట్ గా కొబ్బరి బోండా అనేది తీసుకోవటం అది ఆఫ్టర్నూన్ టైమ్స్ లో మార్నింగ్ టైమ్స్ లో మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ లోపల తీసుకుంటే మంచిది ఓకే అలా కొంతమంది చెరుకు రసం తాగే అలవాటు ఉంటుంది సమ్మర్ లో కదా తాగితే మంచిది అని చలవ చేస్తుంది అని చెప్పి అంటారు సో చెరుకు ఎంత వరకు కరెక్ట్ అండి ఎందుకంటే షుగర్ షుగర్ కేన్ కాబట్టి తీసుకోవచ్చా తీసుకోకూడదు వెయిట్ లాస్ లో అయితే నేను తీసుకోవద్దనే చెప్తాను మ్యాంగో బెటర్ చెరుకు రసం బెటర్ అంటే మ్యాంగోనే బెటర్ అది సీజనల్ ఫ్రూట్ ఇది కూడా సీజనల్ బట్ హై క్యాలరీ ఇంటేక్ ఒక చెరుకు రసం ఒక గ్లాస్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ చెరుకు రసం ఒక బిర్యానీ క్యాలరీస్ వస్తాయి అమ్మో సో చెరుకు రసం తాగినా కూడా మనకి కడుపు నిండదు అవును డెఫినెట్ గా మళ్ళీ అన్నం తింటాం సో మనకి అక్కడ డబల్ క్యాలరీస్ అయిపోతుంది ఎక్కువ అవుతుంది సో అందుకనే మీరు దేని సాక్రిఫైస్ చేస్తారు అంటే వెయిట్ లాస్ లో లేదు అంటే అన్ బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు మనం చెరుకు రసాన్ని ఒక రోజు ఆప్ట్ చేసుకోవచ్చు డైలీ తాగచ్చా అంటే ఇష్టం ఉండే వాళ్ళు తాగొచ్చు దాన్ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు తాగచ్చు ఎప్పుడైనా కానీ అంతేగా సో వీటన్నిటికన్నా కేవలం మంచి నీళ్ళైనా మాకు బోర్ కొడుతుంది అంటే తాగడానికి కాస్త ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ వచ్చినాయనమాట సో ఇవన్నీ కూడా లాస్ లాస్ కి కి డెఫినెట్ గా తోడ్పడతాయి సో ఒక కొత్త డైట్ ప్లాన్ కి సంబంధించి కూడా చాలా క్వెరీస్ వస్తూ ఉన్నాయి వాటి గురించి కూడా ఒక అప్డేట్ కోసం చూస్తున్నారు చాలా మంది వేరే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా సో త్వరలోనే స్టార్ట్ అవబోతుంది అని విన్నాను నిజమైన నిజమే బెంగళూరు అండ్ చెన్నై ఈ టూ స్టేట్స్ లో స్టార్ట్ అవబోతుంది ఎవరికైతే బెంగళూరు చెన్నై వాళ్ళు ఎవరైతే నా డైట్ ని మిస్ అవుతున్నారో రిక్వెస్ట్ చాలా మంది అవునా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం స్పెషల్ స్పెషల్ రైట్ సో మచ్ అండి మంచి గుడ్ న్యూస్ చెప్పారు గారు సో చూస్తున్నారు కదా డాక్టర్ వినిలాస్ డయాబెటిక్ డైట్ ప్లాన్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు ప్రత్యేకించి డాక్టర్ వినిలాస్ వెయిట్ లాస్ ప్లాన్ కూడా అంతే ఫేమస్ అయింది అయితే కేవలం తెలుగు వాళ్ళకైనా మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అటు చెన్నై కానీ బెంగళూరు అన్న వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అండి అతి త్వరలోనే డాక్టర్ వినిలాస్ డైట్ ప్లాన్ ఆన్లైన్ కన్సల్టెన్సీ కూడా స్టార్ట్ అవబోతుంది ఆ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు ఎవరైతే డెస్పరేట్ ఉన్నారో ఎవరెవరికైతే అవసరం ఉందో అది మీకు తెలిసిన వాళ్ళకే కావచ్చు ఖచ్చితంగా ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేయండి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే